ఈ మధ్య పని ఒత్తిడి వల్ల మనం త్వరగా డల్ అయిపోతూ ఉంటాం. రోజంతా యాక్టివ్గా ఉండడం వల్ల చాలా కష్టమైపోతుంది. సో ఈరోజు మనం కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎంత యాక్టివ్గా ఉంటాము అన్న దాని గురించి ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. వెల్కమ్ టు మన ఆరోగ్యం, దిస్ ఈస్ కేకే. రాత్రి డిన్నర్ చాలామంది లైట్గా తింటారు, ఇదే ఆరోగ్యానికి మంచిది కూడా. ఆ తర్వాత రాత్రి నుండి ఉదయం వరకు ఏం తినకుండా ఉంటారు, అంటే నిద్రలోనే ఉపవాసం ఉన్నట్లన్నమాట. అందుకే ఉదయాన్నే తినే ఫుడ్స్ మనకి ఎనర్జీ ఇచ్చేలా ఉండాలి. నేడు ప్రతి ఒక్కరూ బిజీగా ఉంటున్నారు కాబట్టి క్షణం తీరిక లేకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నారు. అలాంటి వారు హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి ఫుడ్స్ తీసుకోవాలి. ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రోటీన్ బార్స్. ప్రోటీన్ ఆరోగ్యానికి చాలా మంచిది, అందుకే ప్రోటీన్ బార్స్ కూడా తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల మీకు అప్పటికప్పుడే శక్తిని అందిస్తుంది. మీరు జర్నీలో ఉన్నప్పుడు కూడా వీటిని క్యారీ చేస్తే మంచిది. కావాలంటే వీటిని స్నాక్స్ టైంలో కూడా తినొచ్చు. అవిసెలు. అదేంటి, అవిసెను ఎలా తినాలి అని అనుకోవద్దు. వీటిని పొడిలా చేసి ఉప్మా, ఇడ్లీ, సలాడ్పై చల్లి ఇలా ఎలా అయినా తీసుకోవచ్చు. వీటిని మీ డైట్లో చేర్చడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మీ గుండెకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. అలాగే హెల్తీ గ్రెయిన్ బ్రెడ్ అన్నమాట. నార్మల్ బ్రెడ్ కంటే హెల్తీ గ్రెయిన్ బ్రెడ్ తింటే ఎన్నో లాభాలు ఉంటాయి. ఎందుకంటే నార్మల్ బ్రెడ్ కంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ ఈ, బి కాంప్లెక్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మీ హెల్త్కి చాలా మంచివి. ఈ బ్రేక్ఫాస్ట్ త్వరగా అవుతుంది కూడా. వీటిని కొన్ని ఆకుకూరలతో కలిపి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే మొలకలు. మొలకలు తినడం కూడా చాలా మంచిది. వీటిలో ఎక్కువగా ప్రోటీన్, ఫైబర్, విటమిన్ సి ఉంటాయి. ఇవి తినడం వల్ల కడుపు నిండుగా ఫీల్ ఉంటుందన్నమాట. సో రోజంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మీకు రోజంతా యాక్టివ్గా, హెల్తీగా ఉన్న ఫీల్ వస్తుందన్నమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు మన ఆరోగ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మీకు కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ కేకే ఉన్నాడు కదా, విత్ కేకే ఎవ్రీథింగ్ ఈస్ ఓకే.